असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय। सर्वेषां मेपु खर्चुतो అధిక పాల దిగుబడి ఇచ్చే గుణం జెర్సీ జాతి ఆవుల ప్రత్యేకత. ఇవి ఎరుపు నుండి ముదురు గోధుమ రంగులో ఉంటాయి. పొదుగు ఆకారం చక్కగా అమరి ఉండి మంచి పాడి వన్నె కలిగి ఉంటాయి. ఉత్పాదక లక్షణాలు, ఇవి 30 నుండి 38 మాసాల వయసులోనే మొదటి దూడను ఇస్తాయి. ఒక పాడి కాలంలో సుమారు 4000 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. పాలలో వెన్న శాతం సగటున 4 నుండి 5 వరకు ఉంటుంది. ఈ జాతి ఆవుల పాలు పసుపు రంగులో ఉంటాయి. ఇవి హెచ్ఎఫ్ జాతి ఆవుల కంటే తక్కువ పాలిచ్చినా పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ జాతిలోని కొన్ని ఆవులు ఒక పాడి కాలంలో 11000 లీటర్ల పాలను 544 కిలోగ్రాముల వెన్నను ఉత్పత్తి చేసి రికార్డు నమోదు చేసినాయి. హెచ్ఎఫ్ జాతి ఆవులు, ఈ జాతి పుట్టినిల్లు హాలెండ్ దేశం. ఈ జాతి పశువులు శీతల ప్రదేశాలలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఈ జాతి ప్రపంచంలోకెల్లా పాలు ఇచ్చే జాతులలో మొట్టమొదటిది. వీటి శరీరంపై తెలుపు మరియు నలుపు మచ్చలు పెద్దవిగా ఉంటాయి. వీటి శరీరం లావుగా మరియు పొడవుగా ఉంటుంది. పొదుగు చక్కగా అమర్చబడి ఉంటుంది. వీటి తోక తెలుపు రంగులో ఉంటుంది. ఆడ పశువులు సుమారు 700 కిలోగ్రాములు, మగవి 1000 కిలోగ్రాములు బరువును కలిగి ఉంటాయి. ఉత్పాదక లక్షణములు, 30 నెలల వయసులో మొదటి ఈతను ఇస్తాయి. ఇక పాడి కాలంలో 6150 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. పాలల్లో సగటున 3 నుండి 3.5% వరకు వెన్న ఉంటుంది. ఈ జాతిలోని కొన్ని పశువులు రోజుకు 40 నుండి 50 లీటర్ల పాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. ఇవి అత్యధిక వేడిని తట్టుకోలేవు కనుక ఉష్ణమండల దేశాలలో వీటి యాజమాన్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.